హలో అండి, నేను మీ రాధిక. ఈరోజు మనం రాధిస్ హోమ్లో మదర్స్ డే థీమ్ కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. మనము ఏ కేక్ మీద అయితే డెకరేట్ చేయాలనుకుంటున్నామో దాని సైజ్ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇలా నేను ఒక ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇది చేయబోతున్నాను. సో నేను ఏ కేక్ మీద చేయాలనుకుంటున్నానో అదే కేక్ టిన్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని దానిపైన ఇలా నేను వేయాలనుకున్న బొమ్మని ప్రింట్అవుట్ తీసుకున్నాను. మనం డ్రా అయినా చేసుకోవచ్చు. ఆ పేపర్ పెట్టుకొని దానిపైన ట్రాన్స్పరెంట్ కవర్ వేసుకొని ఇలా టైట్గా కవర్ ఉండేలాగా చుట్టూ కూడా అంతా ప్లాస్టర్స్ వేసుకున్నాను. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకేంటి అంటే కరెక్ట్గా థీమ్ అనేది మన కేక్ సైజ్కి సరిపోతుందా లేదా అంతా కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే, నేను జస్ట్ బటర్ క్రీమ్లో కొద్దిగా బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని దాన్ని పైపింగ్ బ్యాగ్ ఉంటే పైపింగ్ బ్యాగ్లో వేసుకోవచ్చు, నేనైతే ప్రొవిజన్ కవర్లోనే వేశాను. వేసి ఇదంతా కూడా అవుట్లైన్ చేసుకుంటున్నాను. మనకి బటర్ క్రీమ్ ఫ్రోస్టింగ్ అంటారు కదా, అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మనం బటర్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, దాన్ని కొద్దిసేపు ముందు బయట పెట్టుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర బటర్ ఉండేలాగా చూసుకొని దానిని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా విస్క్ చేసుకోవాలి. కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకి టెక్స్చర్ అనేది క్రీమీ టెక్స్చర్ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు దానిని బాగా విస్క్ చేసుకున్నట్లయితే బటర్ క్రీమ్ తయారవుతుంది. ఆ బటర్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇదే ప్రొసీజర్లో మన ఇష్టం ఉన్న థీమ్స్ చేసుకొని మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు కేక్స్ని. ఇక్కడ నేను బాడీకి ఇలా గ్రీన్ కలర్, ఆ తర్వాత బేబీ డ్రెస్కి పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇలా బటర్ క్రీమ్తో ఫిల్ చేసుకున్న తర్వాత అంతా కూడా నీట్గా ఎయిర్ బబుల్స్ లేకుండా టూత్ పిక్తో నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా మనం బటర్ క్రీమ్తో అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ ఉంచి బయటకు తీసుకొని మళ్ళీ ఒక లేయర్ ఇలా బటర్ క్రీమ్తో ఫిల్ చేయాలి. ఇలా అంతా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. ఇలా కేక్ బోర్డ్ ఏదైనా ప్లేట్ కూడా తీసుకోవచ్చు. దానిపైన క్రీమ్ని కొద్దిగా అప్లై చేసుకొని దానిపైన బేసిక్ కేక్ని పెట్టుకుంటున్నాను నేను. ఆ తర్వాత దీనిపైన అంతా కూడా క్రీమ్తో ఒక లేయర్ కోటింగ్ చేసుకొని దీనిని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవాలి. హెవీగా కావాలి అనుకుంటే క్రీమ్, నేను జస్ట్ ఇక్కడ ఒక లేయర్ వేస్తున్నాను. ఆ తర్వాత మన ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్తో కానీ లేదంటే కార్డ్స్ ఉంటాయి కదా యూనో కార్డ్స్, వాటితో అయినా కానీ నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మనం దీనిని లేయర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో ఉంచేసి 15 మినిట్స్ తీసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. మనం ఇందాక చేసుకున్నాం కదా బటర్ క్రీమ్తో మదర్ అండ్ డాటర్ ఇలా నీట్గా వచ్చేస్తాయన్నమాట మనకి కవర్ నుండి. చూసారు కదా, నేను నాకు 2 గర్ల్స్ కాబట్టి 2 డాటర్స్ అనమాట, అందుకని 2 గర్ల్ బేబీస్ చేసుకున్నాను. వీటిపైన మనం కావాలి అనుకుంటే ఇలా ఇంకొక లేయర్ వేసుకోవచ్చు, అవుట్లైన్కి ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కేక్ని తీసి దీనిపైన ఇంకొక లేయర్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి, మన ఇష్టం ఉన్నట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇందాక మనం చేసుకున్నటువంటి థీమ్ని కేక్ పైన వచ్చేలాగా పెట్టుకొని చుట్టూ కానీ కార్నర్స్ కానీ ఇదంతా కూడా మన ఇష్టం ఉన్నట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు.
మదర్స్ డే థీమ్ కేక్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రాధీస్ హోమ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.